హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈరోజు పొద్దున్నే షూట్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు ఒక ఫెస్టివల్ ఉంది, అది ఈరోజు మా పెళ్లి రోజు అండి. సో ఈరోజు మేము ఏం చేస్తామన్నది మీతో షేర్ చేస్తాను. మేము అంతగా సెలబ్రేషన్ అంటే ఏముండవు, చాలా సింపుల్గా గుళ్ళోకి వెళ్ళడం, ఇంట్లో చక్కగా వండుకుంటాం ఇవన్నమాట. సో అది ఈరోజు మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే వాతావరణం అనేది చాలా కూల్గా ఉందన్నమాట, చూసేయండి. వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇవాళ క్లైమేట్ వచ్చేసి వర్షం పడింది అన్నమాట. నైట్ అంటే 12 గంటల నుంచి 11:30 స్టార్ట్ అయిందన్నమాట. నాకు మెలకు వచ్చింది అయితే 12 గంటలకు మెలకు వచ్చింది, అప్పటికి గట్టిగా కురుస్తుంది అన్నమాట. అసలు చాలా బాగుంది పొద్దు పొద్దున్నే ఇలా చూడటం. దూరంగా మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా, అసలు ఇలా వర్షం వచ్చినప్పుడు ఇలా చూస్తే అసలు నిజంగా చాలా బాగుంటుందండి. బాగుంది కదా. ఇక్కడ మేమైతే గుడికైతే వచ్చేసామండి. ఇక్కడ మా గ్రామదేవత గుడికైతే వచ్చాము. ఇంక ఇంట్లో దండం పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇంకా గుళ్ళోకి వెళ్ళొచ్చేద్దామనేసి గుళ్ళోకైతే వచ్చేసాము. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంక మేమిద్దరం వచ్చాము గుడికి. దర్శనం అయిపోయిన తర్వాత మేము లోపలికి దర్శనం చేసేసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే ఇంకా వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా చుట్టూ గ్రీనరీ చూడండి, ఎంత బాగుందో కదా. అసలు చాలా బాగుంది. వర్షం ఒకటి పడింది కదా, దానివల్ల క్లైమేట్ చాలా బాగుంది. హనీ వాళ్ళ డాడీతో అయితే షాపింగ్కి వెళ్తుంది, ఏం తీసుకొస్తుందో తెలియదు. తెచ్చిన తర్వాత మీతో షేర్ చేస్తాను. ఇంకా సాయంత్రం అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను నేను. ఇంకా చిన్నగా మేము సెలబ్రేషన్ అనుకున్నాము, అంటే మా ఫ్రెండ్స్ చేస్తున్నారన్నమాట. చాలా సింపుల్గా నేనైతే రెడీ అయిపోయాను. నా బ్లౌజ్ వచ్చేసి మీతో షేర్ చేయలేదు కదా, తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను వేసేసుకున్నాను. ఒకసారి నా అవుట్ఫిట్ చూడండి, ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే చూసేయండి. మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, నా కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. నేను చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా కేక్ తీసుకొచ్చారు. ఇంకా 8 గంటలకి స్టార్ట్ అయిందన్నమాట. ఇంట్లో చిన్నగా నేనైతే సింపుల్గా చేసుకున్నాను కాను, కానీ వాళ్ళు కేక్ బట్ట తీసుకొచ్చారన్నమాట. ఇంకా మేము కేక్ కట్ చేసేసి మేము ఎంత తినేసిన తర్వాత వాళ్ళకు కూడా పెట్టేసిన తర్వాత టీవీలో ఫోన్కి కనెక్ట్ చేసి వాళ్ళు సాంగ్స్ అనేది పెడతారన్నమాట. పెళ్లి రోజుకి తగ్గట్ట సాంగ్స్ అనేది సెట్ చేస్తున్నారు అనకాల. నేనైతే చాలా సింపుల్గా అనుకున్నాను, కానీ వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశానమాట. వాళ్ళని చూపించట్లేదు, నేనే ఎందుకు కనిపిస్తున్నానంటే వాళ్ళకి ఇష్టం లేదు. దగ్గర నుంచి అండి ఫోటో ఫోటో. ఇంకా చాలా హడావిడ అయిపోయింది అనమాట అప్పటికప్పుడే. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇంకా సాంగ్స్ ఇంకా వాళ్ళకి నచ్చినాయి పెట్టమని అంటున్నారన్నమాట. ఇంకా మా పాప మా బాబు నాకైతే గిఫ్ట్ ఇచ్చారు, అదే వాళ్ళ డాడీని తీసుకువెళ్ళింది షాపింగ్ అని చెప్పాను కదా, ఈ గిఫ్ట్ కొనడానికి అన్నమాట. దీనికోసం తను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది, నాకేంటి అన్నది చెప్పలేదు, సర్ప్రైజ్ చేసింది అనమాట. సో వాళ్ళ డాడీని తీసుకెళ్ళి కొనిపించుకుంది. వాళ్ళ డాడీని బయటకు వెళ్ళిపోమని చెప్పిందంట షాప్కి తీసుకెళ్ళిన తర్వాత.
వాళ్ళ డాడీ కూడా తెలియకుండా తీసుకుందన్నమాట. పిల్లలు మన కోసం ఏది ఇచ్చినా సరే దాంట్లో ప్రేమ ఉంటుంది కదా, సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆ థాట్ రావడమే చాలా ఇది కదా, మన గురించి మన పిల్లలు అలా సర్ప్రైజ్ ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చిందండి. సో ఈ గిఫ్ట్ ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. సో మీరు మీ పిల్లల రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్గా అనుకున్నాను కానీ నాకు గుర్తుండిపోయేలా చేశారన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమందరం కూడా, సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాం, అందరూ ఎంజాయ్ చేసామండి. ఇంకా స్నాక్స్ అన్నమాట, ఇంకా డ్రింక్స్ తర్వాత తాగాము గోల గోల. మొత్తానికి నా పిల్లల రోజు అయితే ఇలా సెలబ్రేట్ చేశారు మా ఫ్రెండ్స్ వచ్చి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా నా అవుట్ ఫిట్ వచ్చేసి నేను ఫొటోస్లో షేర్ చేస్తాను, ఎందుకంటే నేను రెడీ అయ్యేసరికి వాళ్ళు వచ్చారనమాట, చోట్ల పట్టేసి ఇంకా తీసేసాను అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నచ్చితే కానీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోయాను. చూద్దాం కదా, బాయ్ బాయ్. నేను తీసుకున్న కొన్ని పిక్స్, ఇందులో ఏ ఫోటో కూడా నేను తీసుకున్నది కదండి, వాళ్ళే తీసారన్నమాట ఫొటోస్ అన్ని. ఏ ఫోటో ఎలా దిగలన్నది కూడా నాకు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. సో ఇది మన ఛానల్ కదండి ఫస్ట్ మొక్క, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.